ఏజెన్సీ చింతపల్లి మోదీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా విధానాలకు నిరసనగా 26న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల అన్నారు. మంగళవారం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులు చింతపల్లి ఎంపీడీ ఓషశ్రీ సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం సిఐటియు రాష్ట్ర కమిటీ ముద్రించిన నవంబర్ 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పుస్తకాలను కార్మికులతో కలిసి విడుదల చేశారు. విద్యుత్ దగ్గర నుంచి ఎయిర్ ఇండియా దగ్గర నుంచి రైల్వేల దగ్గర నుంచి చివరికి వ్యవసాయం కూడా ప్రైవేటీకరణ చేసేదానికోసం కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాని మీద తీవ్రంగా ప్రజల్ని సైతాన్వంతులుగా తీసుకొచ్చి ప్రతిఘటన చేయాలని చెప్పి 26వ తారీఖున జరగబోయేటువంటి సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి యావత్ కార్మిక వర్గాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, వ్యవసాయ రైతుల్ని మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళందరూ రావాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ రంగ పటిష్టంగా ఉండి కరోనాని విస్తరించకుండా కాపాడినటువంటిది ప్రభుత్వ రంగం అని చెప్పి గుర్తు మనం ఈరోజు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈ ప్రభుత్వ రంగం అన్నింటినీ కారు సౌకగా కార్పొరేట్ కంపెనీలకు అంబేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా భారత కార్మిక వర్గం పైన, భారతదేశ ప్రజలపై ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకే కాకుండా ప్రజల్ని పక్కన పెట్టి అంబానీ ఆదానీలకి లక్షల కోట్లు విలువ చేసేటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం దీన్ని యావత్ కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈరోజు కరోనా కష్టకాలంలో అటు చైనా కానీ, క్యూబా కానీ, వియత్నాం కానీ, ఉత్తర కొరియా కానీ, దక్షిణ కొరియా కానీ, వెనిజులా అనేటువంటి సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు చింతపల్లి నుండి మాట్లాడుతున్నాం. ఈ నెల 26వ తారీఖున కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర ఫెడరేషన్లు మొత్తమంతా కలిపి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి కార్మిక చట్టాల సవరణ, వ్యవసాయ చట్టాలు వీటికి సంబంధించి సమ్మె జరగబోతుంది. అందుకోసం